సో ఈ కళ్యాణికి ఎత్తు అనమాట. అక్కడ వచ్చేసి కేఎఫ్సి ఉంది, లలిత జ్యువెలర్స్. అండ్ నేరుగా వెళ్తే ఏదో కాజలాడ్ కజానా. హాయ్ గైస్, యాక్చువల్గా ఇదొక డైలీ వ్లాగ్ అనమాట. ఏంటంటే కొంచెం వర్క్ ఉంది, సో ఫ్రెండ్ వాళ్ళ ఆఫీస్లో, సో నేను బద్రీష్ వచ్చాం. కాకపోతే నేను అక్కడ బయట హోటల్లో తిన్నాం, మా ఆవిడ వస్తాడు ఇప్పుడు సోము. సో ఇంట్రో వచ్చి ఇక్కడి నుంచే ప్లాన్ చేస్తున్నాను, అంటే ఈ డే ఎలా ఉంటుంది. సో భవానీ నగర్ అండ్ బీవి మహల్ రోడ్ ఇవన్నీ చూపిస్తాను ఈ బ్లాగ్. అండ్ దట్స్ ఇట్ గైస్, లెట్స్ వాచ్ దిస్ బ్లాగ్. ఇప్పుడే సోము కూడా వచ్చాడు, బ్లాగ్ చేస్తున్నాను. ఎందుకంటే రోజు ఏదో కంటెంట్ ఇవ్వాలి కదా, తెలుసు కదా రూల్, ఒక చాక్లెట్ తినాలంటే ఒక లోక్ తీయాల్సింది. సో అంటే ఒక చాక్లెట్ తినాలంటే ఒక లోక్ తీయాలి. సో ఇప్పుడే వచ్చాడు అండ్ ఇక్కడ నుంచి ఇప్పుడే గోబీ రైస్ ఆర్డర్ చేద్దాం. అండ్ అది వచ్చిన తర్వాత గోబీ రైస్ వచ్చిందనమాట. సో చెప్పిన వెంటనే ఒక 5 మినిట్స్లో ఇచ్చారు. సో తిన్నాం, నాకు తెలిసి టేస్ట్ బాగానే ఉంటుంది, ఎందుకంటే చాలాసార్లు తిన్నాను. ఊరికే బిల్డప్ లేడం ఎందుకు, ఇప్పుడు తిని టేస్ట్ చేసి చెప్తామని. బాగానే ఉంటుంది, ట్రై చేయొచ్చు బాలాజీ కాలనీ. ఫుడ్ కంప్లీట్ అయింది, నేను సోము ఇంకా బయలుదేరి బద్రీశ్వరుడు ఇంటి దగ్గరికి వచ్చాం, బాలాజీ కాలనీ. సో మీకు తెలిసి ఉంటుంది, అరే దాని పేరు టౌన్ క్లబ్. సో ప్రశాంతి మెడికల్స్. సో ఇక్కడ నుంచి ఇంకా అడిగి వెళ్తాము. సో బాలాజీ కాలనీ మీరు చూడొచ్చు, చాలా వెహికల్స్ వస్తుంటాయి ఎప్పుడు, ఫుల్ ట్రాఫిక్ ఏరియా. సో అంబులెన్స్ కూడా ఇప్పుడు వెళ్తుంది, ఎవరికో మంచి జరగాలని కోరుకుందాం. సో గాయస్, ఇప్పుడే బద్రీష్ వస్తున్నాడు. సో హనుమాన్ గ్రాఫిక్స్ ఆఫీస్కి వెళ్తున్నాం. సో ఇవరే ఫోటో షూట్ ఉంది అనమాట వాళ్ళకి. సో అది చూపించడానికి, ఐ మీన్ దాని వర్క్ చేయడానికి వెళ్తున్నాం. సో ఈ లోపల అదే మీకు చూపిపోతాను మ్యాక్సిమం. సో ఇక్కడ నుంచి ఆ రోడ్లో బయలుదేరుతాం, చూపిస్తాను ఇంకొద్ది సెపరేట్లో లోపల. అండ్ లెట్స్ గో. బద్రీష్ వచ్చాడు అండ్ ఇప్పుడు సోము వచ్చేసి బయలుదేరుతున్నాడు, ఫుడ్ తినేసాం. సో బద్రీష్ నేను కలిసి ఇంకా వెళ్తాం అనమాట. సో లెట్స్ పనగంటకు చేతిలో. సో చెప్పడం మర్చిపోయాను, వీడు పనగంటకు తెచ్చాడు. సో ఏంటంటే హెల్త్కి మంచిదంట, పొలం నుంచి కోసుకొని వచ్చాడు. సో ఇంక ఇక్కడ నుంచి బయలుదేరుతున్నాం. సో ఇప్పుడైతే డిఓలో వెళ్తున్నాం ఫ్రెండ్స్. అండ్ డిఎస్ఎల్ఆర్ అండ్ క్యామెరా స్టాండ్ ఇంకంతే, వర్క్ సక్సెస్ అవ్వాలనుకుంటున్నాం. లెట్స్ గో. ఇది బాలాజీ కాలనీ మెయిన్ సిగ్నల్ అనమాట. సో ఇక్కడ నుండి టర్న్ అవ్వాలి. సో చూడొచ్చు ఇక్కడ నుండి కొంచెం భవానీ నగర్ బీవీ మహల్ రోడ్కి వెళ్తున్నాము. అండ్ అక్కడ దాన్ని చెప్తున్నాం, ఎన్సార్ చెప్పాలా? ఓకే, దెన్ టైం లాప్స్ ఎంజాయ్ చేయండి. సో గాయ్స్, ఇటు నుంచి ఒక వే ఉంది అండ్ ఇటు నుంచి ఒక వే ఉంది. అండ్ ఇది వెళ్తే కొంచెం నియర్గా దగ్గరగా ఉంటుంది, స్ట్రైట్ వెళ్ళిపోయి ఇంకా గాంధీ రోడ్ దగ్గర లెఫ్ట్ తిరగడమే. సో చూద్దాం. అండ్ గాంధీ రోడ్ కూడా చూపిస్తాం. మ్యాక్సిమం తిరుపతిలో షాపింగ్ తీపచ్చమైన ఏరియా అంటే ఇంకా గాంధీ రోడ్డే, అంతకు మించిన రోడ్డు ఉండదు. సో సిగ్నల్ ఇప్పుడే సిగ్నల్ పడిందనమాట. సో ఇంకా బయలుదేరుతున్నాం. అండ్ అంతే, ఇంకా సో ఇదంతా ప్రకాశం రోడ్ కదరా. సో ఇప్పుడు మనం ప్రకాశం రోడ్లో ఉన్నాం. అండ్ ఇది ఒక డైలీ వ్లాగ్ లాగా అండ్ మామూలుగా తిరుపతిని కూడా చూసినట్టు ఉంటుంది కాబట్టి చేస్తున్నాను. సో పెద్ద నేచర్ స్పాట్ ఏమి ఉండదు, బట్ తిరుపతి రోడ్స్, గాంధీ రోడ్డు ఇవన్నీ చాలా వరకు ఉన్నాయి. అండ్ మెయిన్ ఎవరన్నా షాపింగ్ చేయాలనుకుంటే తిరుపతిలో బెస్ట్ ఏరియా అయితే గాంధీ రోడ్డు. ఎందుకంటే ఎవరైనా తిరుపతిలో షాపింగ్ చేస్తే ఇక్కడ చాలా వరకు మనకు కావాల్సిన వస్తువులు, బట్టలు కానీ అవన్నీ దొరుకుతుంటాయి. సో ఈ లైన్ ఉంది కదా, సో ఈ లైన్లో ఎక్కువ క్లోతింగ్. అండ్ ఇక్కడ టెంపుల్ ఉంటుంది, ఇటు పోతే గోవిందరాజస్వామి టెంపుల్. సో అటు నుంచి అటు వెళ్ళిన వస్తుంది. సో అటు పక్క లైన్ ఉంటుంది సేమ్ ఇలాగే, అటు వచ్చి ఎలక్ట్రానిక్ బజార్ అనమాట. సో అంత అవసరమైన గ్యాడ్జెట్స్ ఏమి దొరకలేదు, ట్రై చేశాను చాలాసార్లు. లైట్ సెట్లు, మైక్ సెట్లు తప్ప ఏముండవు. సో మనకి ఇంకా మంచి ఎలక్ట్రానిక్స్ అంటే ఐ మీన్ మైక్స్ ఇలాంటివి ఏమైనా కావాలి అంటే షార్ట్ ఫిల్మ్ పర్పస్ ఆన్లైనే బెస్ట్.
అండ్ ఇంకొకటి అయితే అక్కడ ఉంది అండ్ లీలా మహల్ సర్కిల్ దగ్గర సో అక్కడ ట్రై చేయొచ్చు అండ్ గైస్ మీరు చూస్తూ ఉన్నారు అండ్ రియల్ ఎస్టేట్ బిజినెస్ కూడా స్టార్ట్ చేసాము అండ్ ఎవరికైనా మంచి అపార్ట్మెంట్ ఫ్లాట్స్ అలాంటివి కావాలంటే చూడొచ్చు సో ఇదిగోండి ఇప్పుడే బిక్సీ దగ్గరికి వచ్చాము అండ్ ఇది వచ్చి తిలక్ రోడ్ అన్నమాట వేదము అవన్నీ మొబైల్ షాప్స్ అని ఈ రోడ్లోనే ఉంటాయి ఎక్కువ మొబైల్ షాప్స్ గాయస్ ఇదైతే మనం ఇప్పుడే శ్రీదేవి కాంప్లెక్స్ అన్ని దాటేసాం యాక్చువల్గా అదంతా స్కిప్ అయిపోయింది బండి మీద పెట్టేస్తాం తమ్నేల్ బండి మీద కూడా వచ్చేసి అది పెట్టేదా తమ్నేల్ రికార్డ్ చేస్తాం కరెక్ట్ ఫోన్ చేసింది ఒక మంచి తమ్నేల్ మిస్ అయిపోయింది గాయస్ ఉండుంటే మాత్రం బాగుండేది సో ఇది భవన్ నగర్ సార్ భవన్ నగర్ సో సెంట్రల్ పార్క్ దగ్గరికి వచ్చాము అండ్ ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్తే ఇంకా ఇది వివి మహల్ సర్కిల్ సో మీరు చూడొచ్చు అండ్ ఇక్కడ నుంచి లెఫ్ట్ తిరగాలి మేము వెళ్ళాల్సిన దగ్గరికి సో లలితా జ్యువెలరీస్ తెలుసు కదా ఐ మీన్ లలితా జ్యువెలరీస్ ఎదురుగానే టర్న్ తీసుకోవాలి అండ్ ఫైనల్గా నాకు తెలిసి ఎక్సోటిక్ బ్లాగ్ అన్నమాట సో చాలా చిన్న డివైడర్ జస్ట్ మిస్ అసలు ఇప్పుడు అది తమ్నేలు పెడతాను అండ్ మేము రావాల్సిన దగ్గరికి వచ్చేసాం అరే అరే ముందరే తిరిగేసాం అనుకుంటారా మనం సో చూద్దాం సో ఇది గైస్ ఈ బ్లాగ్ యాక్చువల్గా రావాల్సిన ఆఫీస్కి వచ్చాం అనమాట అండ్ వీఆర్ ఇన్ థర్డ్ ఫ్లోర్ లో సో ఒకసారి డ్రోన్ ఎఫెక్ట్ వీడియో ఒకసారి చూపిద్దాం అనుకున్నాం సో ఒకసారి అలా సో చూసినట్టయితే వైర్లు అన్నీ ఉన్నాయి వాన కూడా ఇప్పుడే స్టార్ట్ అవుతుంది చిన్న చిలుకు చినుకు చినుకు వండాలతో చిటపట్ట చిటి సవ్వడితో సో ఎదురుగా మీకోసం ఒక షాప్ పెట్టాను అండ్ మీకు కావాలంటే గోల్డ్ దగ్గరికి వెళ్ళి తీసుకోవచ్చు అది కళానికి ఎత్తంట్రా అదిగోరా ఇది లలితా జ్యువెలర్స్ సో ఈ కళానికి ఎత్త అనమాట అక్కడ వచ్చేసి కేఎఫ్సి ఉంది లలితా జ్యువెలర్స్ అండ్ నేరుగా వెళ్తే ఏది అదే కాజులాడ్ ఖజానా ఇంకా ఏమైనా కొనుక్కోవచ్చు మీకు ఏమైనా కావాల్సిన కొనుక్కోవచ్చు వెంకట్ గారు చెప్పొచ్చు అండి గుమ్మం చాలు కొంచెం 2 రూపాయలు ఎక్కువ తీసుకుంటారు అంతే 2 రూపాయలు తీసుకొని వచ్చేలా సో ఇప్పుడైతే వాన పడేట్టుగా ఉంది అక్కడ ఇల్లు ఉన్నాయి లోపలికి వచ్చాము అండ్ ఏంటంటే మోడల్స్ లేకుండా చీరల్ని ఫోటో తీయాలి అదే వరకు సో మనుషులు లేకుండా ఎట్లా ఫోటో తీయాలో అర్థం కావట్లేదు సో ఆలోచిస్తున్నాం ఐడియా గురించి సో మీ దగ్గర ఏదైనా ఆడియో ఐడియా ఉంటే కామెంట్ చేయండి ఎప్పుడు నేను బ్లాగ్ అప్లోడ్ రేపు అప్లోడ్ చేస్తా ఎప్పుడు నెక్స్ట్ టైం కన్నా వస్తుంది కదా సో ఈ వ్లాగ్ అయితే అంతే ఇంకా తెలిసి నాకు తెలిసి ఇంకా అయిపోయింది అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో జై హింద్.